everyone, welcome back to Home Food Maniacs and today's recipe mushroom masala curry. So ippudu oka 15 jeedipappu teeskovali. Teeskoni oka mixer jar teeskoni indulo veskovali. 1 tablespoon gasalanu mixer jar lo veskovali. Mixer jar lo mukkaluga cut chesukunna medium size tomato lanu kuda cut chesukoni induloki veskovali. Mixer jar lo सो आ मूडिटिनी फाइन पेस्ट गा चेसुकोवाली. सो मुंदुगा स्टव ऑन चेसी बांडी पेट्टी अंदुलोकी ऑयल वेसुकोवाली. 6 स्पून्स ऑयल वेसुकोवाली. ऑयल हीट अयिनाक अंदुलोकी 1 टी स्पून जीरागर वेसुकोवाली. वेसुकोनी वेंचुकोवाली. होल गरम मसाला वेसुकोवाली. बिर्यानी आकु कल्पासी दालचीन चक्का लवंगालु యాలకులు స్టార్ అనాస్ వేసుకొని వేయించుకోవాలి. ఇట్లా వేయించుకున్న తర్వాత అందులోకి 4 లేదంటే 8 ఎర్రగడ్డలు ఇట్లా ముక్కలుగా కట్ చేసుకోవాలి. సన్నవిగా ఇందులోకి వేసుకోవాలి. ఎర్రగడ్డ వేసుకున్న తర్వాత వేయించుకోవాలి. వీటిని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అందులోకి రుచికి సరిపడేంత ఉప్పు. सो मा इंस्टाग्राम लिंक अनेदी डिस्क्रिप्शन बॉक्स लो इच्चुंटाम. वेल्ली जॉइन अवंडी. सो इट्ला वेंचुकुन्न तर्वात इंदुलोकी 2 टेबल स्पून्स अल्लम वेल्लुल्ली पेस्ट वेसुकोवाली. अल्लम वेल्लुल्ली पेस्ट पचिवासन पोयेंत वरकु वेंचुकुंटू उंडाली. पचिवासन पोयिन तर्वात అందులోకి మనం ముందుగా మిక్సీ జార్ లో పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా అండ్ అలాగే జీడిపప్పు దసగసాల పేస్ట్ ను ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. దీంట్లో మనం ఇప్పుడు పచ్చి జీడిపప్పు వేసుకున్నాం కాబట్టి దీన్ని ఒక 30 నిమిషం ఉడికించుకోవచ్చు. పచ్చి జీడిపప్పులు కాబట్టి ఇవి చాలా సేపు ఉడుకుతాయి. అప్పుడు మీకు కూర కూడా బాగుంటుంది టేస్ట్. సో నెక్స్ట్ ఇట్లా ఉడికించుకున్న తర్వాత అందులోకి వన్ టీ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. సో ఇప్పుడు ఇట్లా వేయించుకున్నాం కదా, ఇందులోకి కొద్దిగంత నీళ్లు పోసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. మూత వేసి ఒక 5-10 మినిట్స్ ఉడికించుకోవాలి. సో నెక్స్ట్ ఇందులోకి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకోవాలి. 400 గ్రాములు మష్రూమ్స్ ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి నీళ్లు పోసుకోవాలి. రుచికి సరిపడేంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. 20 మినిట్స్ ఉడకనిచ్చుకోవాలి. సో నెక్స్ట్ అందులోకి కొద్దిగా కసూరి మేతి వేసుకొని నలుపుకొని వేసుకోవాలి. కసూరి మేతి వేసుకొని కలుపుకోవాలి. సో దాని మీద కొద్దిగంత ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాం. నేను దాని మీద కొద్దిగంత నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు. సో అంటే ఎంతో రుచికరమైన మష్రూమ్ మసాలా కర్రీ ఇస్ రెడీ టు ఈట్. సో ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. మీకు ఇటువంటి రుచికరమైన వంటలు కావాలనుకుంటే
మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి సో మీకు చపాతి రెసిపీ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చుంటాం చూసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ బై